అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో భారీ గొంతు కోసి భర్త పరారయ్యాడు. గుమ్మఘట్ట మండలం కలుకోడు గ్రామానికి చెందిన జ్యోతికి గలగల గ్రామానికి చెందిన వన్నూరు స్వామితో 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. జ్యోతి పుట్టినిళ్ళైన కలుగోడు గ్రామంలో ఉంటుంది. భార్యను చూసేందుకు వన్నూరు స్వామి రాత్రి కలగోడు గ్రామానికి వచ్చాడు. భార్య భర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ తెల్లవారుజామున భార్య జ్యోతిని గొంతు కోసి భర్త వన్నూరు స్వామి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న జ్యోతిని చూసి కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.